ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సరస్వతీదేవి అలంకరణలో కళ్యాణ వెంకటేశ్వరుని దర్శనం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. చంద్రప్రభ వాహన సేవలో కపిలేశ్వర స్వామి దివ్య విహారం. వార్షిక బ్రహ్మోత్సవ శోభతో కాంతులినుతున్న కపిలి తీర్థం. హర్యానాలో విశ్వకళ్యాణార్థం శ్రీ లక్ష చండీ మహాయజ్ఞం. శాస్త్రోక్తంగా చండీ పారాయణం, యజ్ఞ క్రతువులు. శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల సన్నిధిలో ధ్వజారోహణం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం హంసవాహన సేవను శోభాయమానంగా నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో కళ్యాణ వెంకన్నను వేంచేపు చేసి సకల సుందర ఆభరణాలు, మంచి సుగంధపు పూలమాలలతో అలంకరించి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊంజల మండపంలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా స్వామివారికి ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన హంసవాహన సేవ భక్తులకు పరవశాన్ని అందించింది. అర్చక స్వాములు చదువుల తల్లి సరస్వతీదేవిగా అలంకరించి హంసవాహనంపై ఆశీర్వదనం చేశారు. భాజా భజంత్రిల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. హంసవాహనము పైన హరి నీడు చూడరు, హంసవాహనము పైన హరి నీడు చూడరు. తిరుపతి కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో నయన మనోహరంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక పరవశాన్ని ప్రసాదిస్తున్నాయి. ఈ సందర్భంగా అర్చక స్వాములు స్వామివారిని సుందర స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ తిరునగరి వీధుల్లో చంద్రప్రభ వాహన సేవ వేడుకగా సాగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. రత్నసాను సరాసనం రచితా త్రిశృంగనికేతనం సించినీ కృత పన్నగేశ్వర మచ్చుతానల సాయకం క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదివాలయై ప్రభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో శ్రీ లక్ష చండీ మహాయజ్ఞం రెండో రోజైన ఆదివారం వైభవంగా జరిగింది. లక్ష చండీ మహాయజ్ఞాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. భక్తుల రాకతో యజ్ఞభూమిలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. భక్తులకు గుంతి ఆశ్రమ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యజ్ఞశాలలోని 110 హోమగుండాల వద్ద శ్రీ లక్ష చండీ మహాయజ్ఞాన్ని
పండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. చండీ పారాయణంతో పాటు హోమగుండాలలో యజ్ఞ క్రతువులను నిర్వహిస్తున్నారు. విశాఖ శారదపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి యాగశాలను సందర్శించి పండితులకు పలు సూచనలు చేశారు. శ్రీశైల క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రాజగోపురం వద్ద శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, కార్యనిర్వహణాధికారి సాగర్బాబు, పాలక మండలి సభ్యులకు శ్రీశైలం దేవస్థానం అధ్యక్షులు శ్రీ రెడ్డివారి చక్రపాండిరెడ్డి, ఈవో ఎస్ లవన్న, ఇతర అధికారులు, వేద పండితులు స్వాగతం పలికారు. తర్వాత రాజగోపురం వద్ద పట్టు వస్త్రాలకు పూజలు నిర్వహించి మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల శివరాత్రి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రదక్షిణగా నంది ధ్వజపటాన్ని శ్రీ చండికేశ్వర స్వామివారిని ఊరేగించారు. ఆపై శ్రీ మల్లికార్జున స్వామివారి సన్నిధిలో ధ్వజస్తంభం వద్ద నంది ధ్వజపటానికి అర్చకులు గణపతి పూజ సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా భేరి పూజ నిర్వహించి ధ్వజారోహణంతో స్వామివారి ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. శ్రీశైల మహాక్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 12 నుండి 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల ఉత్సవాలను యాగశాల ప్రవేశం చేసి ప్రత్యేక అర్చనలను నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని రెంటకుంట్ల వద్ద నిలవైన శ్రీ రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశాలమైన ప్రాంగణంలో చక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై వధూవరులుగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం, మాంగళ్య పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ సత్యదేవుని కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో టీటీడీ ఉద్యోగులకు జీవన శైలి రుగ్మతులపై అవగాహన సదస్సు జరిగింది. శ్రీ వెంకటేశ్వర శిక్షణా సంస్థ శ్వేత ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 2వ రోజైన ఆదివారం శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలకు చెందిన డాక్టర్ రేణు దీక్షిత్ మానవులకు ఎదురయ్యే రుగ్మతుల నివారణకు ఆయుర్వేద వైద్యంతో పరిష్కారాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డాక్టర్ రేణు దీక్షిత్ను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనోహర్ ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే గుండె ఆగినప్పుడు సిపిఆర్ టెక్నాలజీ ద్వారా మనిషి ప్రాణాలను ఎలా కాపాడాలో స్విమ్స్ ఆసుపత్రి వైద్యాధికారిని డాక్టర్ ఆర్ సుభాష్ని వివరించారు. డిప్యూటీఓ గుణభూషణ్ రెడ్డి ఆమెకు ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తర్వాత శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి వేదాలలో పొందుపరిచిన ఆయుర్వేద వైద్యంతో ప్రాచీన కాలంలో మానవులకు ఎదురయ్యే రుగ్మతులను ఏ విధంగా నివారించుకునేవారో తెలియచేశారు. అనంతరం రాణి సదాశివమూర్తిని డిప్యూటీఓ ఆనందరాజు ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్వేత డైరెక్టర్ డాక్టర్ ఎం ప్రశాంతి పాల్గొన్నారు. టీటీడీ ఉద్యోగులకు నిర్వహించిన ఈ సదస్సులో ఉద్యోగుల సందేహాలను పలువురు వైద్య నిపుణులు నివృత్తి చేశారు. మన ఆరోగ్య రక్షణ ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి వివిధ మూలాల నుంచి, అది అలోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, నేచురోపతి కావచ్చు, ఇతర విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఒక చక్కని వేదిక ఇది. అది కేవలం ఉపన్యాసాలకు మాత్రమే పరిమితమయ్యేటువంటిది కాదు. మన వేదాల నుంచి కూడా మానవుని ఆరోగ్యానికి పెద్దపీట వేశారు. ఈ వేదాలలో కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా మానవుని యొక్క పరిపూర్ణ వికాసం అంటే కేవలం మానసిక వికాసము, లేకపోతే కేవలం బౌద్ధిక వికాసము, లేదా ఆధ్యాత్మిక వికాసము, వీటి మీద మాత్రమే దృష్టి పెట్టలేదు. మొట్టమొదట దీన్ని 5 రకాలుగా విభజించారు. ఏమిటంటే, మొదటిది శరీర వికాసం అనేటువంటిది. సర్వాంగీణ వికాసంలో
తొలి పాత్ర వహించేటువంటిది శరీర వికాసం అనేటువంటిది. ఆకృతి చక్కగా మనం రక్షించుకోవాలి, ఆకృతినిచ్చింది దైవం, రక్షించుకోవాల్సింది మనం అనేటువంటిది. దాని గురించి ఆలోచనలు మనకి వేదములు నాలుగు, ఋక్సామయజుర్ అథర్వ వేదములు అనేటువంటివి, వాటి గురించి కొంచెం ముందు తెలుసుకుంటాం. అయితే ఈ ఆకృతి రక్షణ తర్వాత మనోరక్షణం కావాలి, మానసికమైనటువంటి స్థైర్యం కావాలి. అంటే మనలో అంతర్గతంగా బాహ్యమైనటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి మౌలికమైన అవగాహన ఉంటుంది. వైద్యులు చెప్పినా చెప్పకపోయినా, అదేవిధంగా మనకి పాఠాల్లో తెలుసుకున్నది తెలుసుకోకపోయినా, మనకి శరీరంలో ఉండేటువంటి బాహ్య అవయవాల గురించి మనందరికీ స్పష్టమైన అవగాహన. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా కపిలతీర్థం ఆలయ ప్రాంగణంలో టీటీడీ ఏర్పాటు చేసిన భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు భక్తజన రంజకంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో సాయంత్రం కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు ఆదివారం సాయంత్రం భక్తి సంగీత బృందగానాన్ని నిర్వహించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వై వెంకటేశ్వర్లు భాగవతార్, శివపార్వతుల కళ్యాణం, హరికథ గానం వీణులు విందుగా సాగింది. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ, వినండి విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో రావణ బ్రహ్మ వాహన సేవను వేడుకగా నిర్వహించారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిత్యం స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు పరవశాన్ని కలిగిస్తున్నాయి. ఈ సందర్భంగా సాయం సంధ్య వేళ ఆలయంలో అర్చకులు రుద్రహోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై యాగమండపంలో ఉత్సవాలను స్వర్ణాభరణాలు, విశేష వర్ణపుష్పాలతో సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. స్వామివారిని శివ స్తోత్రాలతో అర్చనలు జరిపి షోడశహారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను రావణ బ్రహ్మ వాహనంపై ఆశీనులను చేసి మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ ఊరేగించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పవిత్ర మున్నేటి జలాలను కలసాలలో సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అర్చక స్వాముల ఆధ్వర్యంలో భక్తులే స్వయంగా ముత్యాలమ్మ తల్లికి అభిషేకాలు జరుపుకుని తన్మయులయ్యారు. అర్చకులు అమ్మవారికి దీపహారతి సమర్పించగా భక్తులు ముత్యాలమ్మ తల్లి దర్శనం చేసుకుని పులకితులయ్యారు. నంద్యాలలోని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు మనోహరంగా జరిగాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో అర్చక స్వాములు శాస్త్రోక్తంగా వైదిక క్రతువులను జరిపారు. ఆపై మేళతాళాలు, వేదమంత్రోచ్చారణలతో స్వామివారికి పంచామృతాలు, పలు రకాల పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకం నిర్వహించారు. ఆపై సుగంధ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. కరీంనగర్ జ్యోతినగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. శ్రీనివాసుని దివ్యమంగళమూర్తికి అర్చకులు షోడశోపచారాదులను పూర్తి చేసిన అనంతరం ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో శ్రీవారిని అభిషేకించారు. ఆపై రత్నాభరణాలు, వజ్రకిరీటం, పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యం, నీరాజనాలు అందజేశారు.
తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు మనోహరంగా జరిగాయి. సకలాభరణ భూషితంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను అలంకరించి అర్చక స్వాములు పల్లకీ సేవ జరిపారు. ఆపై సహస్ర దీపాలంకరణ మండపంలో బంగారు ఊయలపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి వేదపారాయణం, నాదస్వరం, భక్తి గీతలాపనల నడుమ ఊంజల సేవ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా బీర్పూర్లోని పురాతన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి మహారథోత్సవం జరిగింది. దేవేరుల సమేతంగా స్వామివారిని రథంపై కొలువు తీర్చి రథోత్సవం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి రథోత్సవంలో పాల్గొని తరించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ రంగనాయక స్వామివారి దేవాలయంలో స్వామివారికి పవళ్లింపు సేవను కనుల పండుగ నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేత రంగనాయక స్వామికి, ఆండాళమ్మ తల్లికి, సీతారామలక్ష్మణ సమేత హనుమాన్ మూలమూర్తులకు విశేష పూజాదికాలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ ఉత్సవాలను ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో వేంచేపు చేశారు. మధుర భక్తి గీతాలను ఆలపిస్తూ పవళింపు సేవ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా తిరుచిపై కొలువు తీర్చారు. అనంతరం అర్చనాది కైంకర్యాలతో హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప వీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవం వైభవంగా సాగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి ఆలయంలో మాస కళ్యాణం మంగళకరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి సుందరమూర్తులను సుగంధ భరిత పుష్పమాలలు, పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో చూడ చక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆశీనులను చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీ చెన్నకేశవ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి అధికార నందివాహనంపై ఆశీనులను చేశారు. అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, షోడశోప కైంకర్యాలను జరిపి హారతులు అందజేశారు. ఆపై నగర వీధుల్లో భక్తుల శివనామ స్మరణల నడుమ ఆది దంపతులకు అధికార నంది వాహన సేవ చూడముచ్చటగా సాగింది. అనంతపురం మొదటి రోడ్డులో నిలవైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి మయూర వాహన సేవ జరిగింది. నీలవర్ణ శోభితులైన నీలకంఠేశ్వరుడి సుందరమూర్తిని వ్యాఘ్రచర్మం, పుష్పమాలలు, త్రిశూలాది ఆయుధాలతో వర్ణశోభితంగా అలంకరించి మయూర వాహనంపై వేంచేపు చేశారు. ఆపై జయ జయ ధ్వనులు, అద్భుత కళారూపాల నడుమ ఆదిదేవుడి వాహన సేవ అనంతపురం పురవీధుల్లో నయనానందకరంగా జరిగింది. త్రిలోక పాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం, శివము నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం, హరవు నమః శివాయ. శివము నమః శివాయ, హరవు నమః శివాయ, హరవు నమః శివాయ, శివము నమః శివాయ. కాలరథముపై శివ శంకరుడు ఉగ్ర రూపుడై కదిలి, శివము నమః శివాయ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద.